హాయ్, హలో అండి. ఈరోజు నేను పెసరపప్పుతో చారు చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సుజాత. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పు ఒంటికి ఎంతో చలువు కదండి. వేసవికాలం వచ్చిందంటే మనం దీన్ని రెగ్యులర్గా తీసుకుంటామంటే ఒంటికి ఎంతో చలువ చేస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పును తీసుకొని 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలండి. బాగా మెత్తగా అవ్వాలి. పెసరపప్పు ఇలా మెత్తగా అవ్వాలండి, పట్టుకుంటే బాగా మెత్తగా ఉండాలి. దాంట్లోకి ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు 1 అండి ఇలా కోసుకోవాలి, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలండి. ఇవి దీంట్లో కారం వేయి పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకొని ఈ 3 కప్పులు నీళ్ళండి. పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి, బాగా మరగనివ్వాలి. పెసరపప్పు చారు మరుగుతుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో మనం 7-8 రబ్బలు వెల్లుల్లి రబ్బలండి, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, మీది అది ఆప్షనల్. వెల్లుల్లి వేసి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఇంగువ అండి. మంచి స్మెల్ వస్తుంది. తాలింపు వేగిన తర్వాత పెసరపప్పు చారులో వేసుకొని 1-2 నిమిషాలు మరిగిన తర్వాత కట్టేయాలండి. దీనికి పులుపు వేయం కాబట్టి కొంతమంది నిమ్మకాయ పిండుకుంటారు, అది మీ ఇష్టం అండి. నచ్చిన వాళ్ళు పిండుకోవచ్చు. ఇంతే అండి, ఎంతో వేసవికాలంలో ఎంతో చలవ చేసే పెసరపప్పు చారు రెడీ అయింది.